అందరికీ నమస్కారం మా వైసీపీ పిల్లలు నాకు మెసేజ్ల మీద మెసేజ్లు ఒక లింక్ ఫార్వర్డ్ చేసి దీనికి రిప్లై చేయండి అక్క అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఆ వీడియో చూసి చాలా ముచ్చటేసి ఖచ్చితంగా ఈ వీడియో మనం చేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయి వచ్చానన్నమాట ఈ వీడియో ఏంటి అని అనుకుంటారా ఒక వంకాయ ఎంత అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒకటి తెగ పేలిపోతుంది సేంట పకాయలాగా ఏమ వంకాయ నీకు వంకాయ కొత్త ఏంటి అంటే మీ ఇంటి పేరే వంకాయ ఆ ఏంది చీర బాగుంది ఎవడు కొన్నాడు లోకేష్ బాబు కొన్నాడా లేకపోతే చంద్రాల తాత కొన్నాడేమి ఆ అరబలిసిన అరపందిలో ఉన్నావు కదా ఎప్పంది ఏం మాట్లాడుతున్నావు ఇష్టానికి మాట్లాడుతున్నావు ఫ్యామిలీల దాకా వెళ్ళిపోతున్నావు గాజులేసుకుంటా తిడతానన్నా గాజులు లేకోకుండా బ్రాస్లెట్లు పెట్టుకున్నావు బంగారాలు కాంచీపురం పట్లు ఎల్లో చీరలు ఎవరికి ఇష్టం ఎల్లో కొత్తగా నువ్వు దిగావు నీకు ముందు ఎన్ని నీకు ఎన్ని తర్వాత ఎన్నో నీకు తెలియదు కొత్త వంకాయని చూసుకుని తెగ మురిసిపోతానట్టున్నావు అయితే ఇది ఎంత నోరు పారేసుకుంటుందంటే అయ్యో సారీ వంకాయ అనిత గారు వంగలేని అనిత గారు లేకపోతే వంగితే వచ్చిన అనిత గారు మొత్తం మీద అనిత అనితావో సరితావో ఏదో దునితే వచ్చింది ఒక అనిత అయితే ఫస్ట్ ఏమంటుందంటే పేటిఎం కుక్కలంట ఎవరే పేటిఎం కుక్కలు డైరెక్ట్ గాను నీకు దమ్ముంటే డైరెక్ట్ గాను నీకు వైఎస్ఆర్సీపీ వైపు చూడాలి అంటే కన్నెత్తి చూడాలి అంటే ఆ కన్ను నన్ను దాటుకుని వెళ్ళాలని నీకు తెలుసు నేను వస్తానని నీకు తెలుసు పేటిఎం కుక్క అని ఎవరిని తిడుతున్నావు నువ్వు ఎవరిని తిడుతున్నావు ఏంటి నీ స్థాయి ఎక్కడదే నీ స్థాయి ఆ ఎమ్మెల్యే అయితే ఎక్స్ఎమ్మెల్యేవా ఇప్పుడు ఉన్నావా ఎక్కడ నేను చూడలే ఈ మధ్య కాలంలో తీసుకొస్తున్నారు నిన్ను నోరు అదుపులో పెట్టు ఏంటి కత్తిరించేది నువ్వు నువ్వు నోరు నోటికి మాటలు కత్తిరించకపోతే చాలా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి చెప్తున్నా నీకు ఏందే వాయిసా నీ వాయిస్ చూసే భయపడాలి నీ పిల్లి వాయిస్ నువ్వును ఆ ఇలా అలా ఊపేస్తే చేతులు ఊపేస్తే భయపడిపోతారా కొంచెం ఒళ్ళు తగ్గించు బలిసావు బాగా పేటిఎం కుక్కలు ఎవరిని పేటిఎం కుక్కలు అంటనో మీ పేటిఎం కుక్కలే పవన్ కళ్యాణును ఆ పట్టాభిను ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా అవన్నీ పేటిఎం కుక్కలు మీకు మీరు ఫండ్లు పంపిస్తేనే మీ న్యూస్లు రాస్తారు మీ న్యూస్లు వేస్తారు డిస్కషన్స్ పెడతారు ప్రైమ్ టైంలో కూర్చోబెట్టి ఆ కొండ బద్దలు ఈ డాష్ బద్దలు ఆ బద్దలు ఈ బద్దలు ఆవకాయ బద్దలు అన్ని కూర్చుని అక్కడ కూర్చుని చేస్తారు డిస్కషన్స్ తొక్కలో డిస్కషన్స్ అందుకే కదా బ్యాన్ చేశారు అలాగే టీడీపీని కూడా బ్యాన్ చేస్తారు మొత్తం అసలు ఇప్పుడు ఉన్న ఒకటి రెండు కూడా పోగొట్టుకోవడానికి నీలాంటి దాన్ని దింపుతున్నారు నువ్వు వచ్చి మాట్లాడినంత మాత్రాన మా కొడాలి నాని అన్న పరువు ఏం పోలే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరువు అంతకన్నా పోలే నీ నోరు బయటపడిందంతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా పేటిఎంకి పని చేయడానికి పెయిడ్ ఆర్టిస్ట్లే మీరు చేసే యాత్రల దగ్గర నుంచి నువ్వు వచ్చి కూర్చున్నావే ఆ సీట్లో ఆ కూర్చోవడం దగ్గర నుంచి మీరందరూ పేటిఎం కుక్కలు మీరందరూ పెయిడ్ ఆర్టిస్టులు నీకు లిప్స్టిక్ లేకపోతే నువ్వు సభలకు రావు నువ్వు మళ్ళీ మాకు చెప్తున్నావు పట్టు చీరలు కంచి పట్టు చీరలు ఎవడు కొనిచ్చాడు ఎవడు కొనిచ్చాడే కొనిచ్చే ఉంటాడులే నీ మొగుడు మాకెందుకు నీకు చీరలు ఎవడుకుంటే మాకెందుకు రైకులు ఎవరుకుంటే నాకెందుకు కత్తెరలు పట్టుకుని తిరిగి జేబులు కత్తిరిచ్చే దానిలాగా కత్తెరలు పట్టుకుని తిరుగుతున్నావు నువ్వు నీ ముఖం సుంచి ముఖం ఒకటేసుకుని బిర్యానీ పొట్లాలకి నువ్వు సారాయిలకి తిరిగే నీలాంటి వాళ్ళం అనుకుంటున్నావా మమ్మల్ని పేటిఎం కుక్కలని తిడుతున్నావు సోషల్ మీడియాలో పేటిఎం కుక్కలా ఎవరే సోషల్ మీడియాలో పేటిఎం కుక్కలు కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా ఎందుకు నాకు మళ్ళీ ఈ టీవీ ఫైవ్ వీళ్ళందరూ డైరెక్ట్ గా ఇది మమ్మల్ని బ్యాన్ చేస్తారా ఆ సాంబిగాడు ఏంటి పాపం గుండు పొట్ట చచ్చిపోతే రేపు ఆ సాంబిగాడికి ఆ సాంబిగాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు నేను తిట్టాడు ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి చూసుకోండి అలాంటి సాంబిగాడు వెంకటగిట్టిగాడు అలాగే కొన్ని ఛానల్స్ ఏబిఎన్ ఈటీవీ అలాగే ఇంకోటి ఏంటిది టీవీ ఫైవ్ ఇలా తుప్పాస్ ఛానల్స్ ఏయో ఒక రెండు మూడు ఛానల్ మహా టీవీ ఈ ఛానల్స్ ఉన్నంత మాత్రాన మీరు ఏమైనా తోపులా
ఇయన్ని పేడ్ ఆర్టిస్టులు కాదా ఇయన్ని పేటిఎం కుక్కలు కావా ఏమోలే మాకెందుకు వచ్చింది మాకు నిజాలు తెలియకుండా మేము మాట్లాడమమ్మా మీలాగా పతివ్రతలం కాదుగా మేము మేమందరం చెడిపోయిన వాళ్ళం నువ్వు అక్కద్దానివే పతివ్రత ఇంకా బూతుల గురించి మాట్లాడుతుంది బూతుల గురించి నువ్వు నేను ఆ పట్టాభి మన ముగ్గురు ఒక గ్రూప్ గ్రూప్ లో కూర్చొని మాట్లాడుకోవాలి అసలు ఇంకా ఆ వెంకటగిట్టి గాడు ఆ సాంబిగాడు సభల్లో అయితే సభ అంటున్నానేంటి ఆ డిస్కషన్స్ లో అయితే ఇంకా తిడతారమ్మా వైసీపీని తిడతారమ్మా వాళ్ళ పని ఏందో వాళ్ళ పాట ఏందో ఆ పట్టాభి గాడిని కూర్చోబెట్టుకుని 24 గంటలు తిట్టుడే తిట్టుడు తిట్టుడే తిట్టుడు ఆ వైసీపీ పథకాల గురించి తిట్టుడు ఆ ఇదేంటి ఆ హత్య కేసు ఆయన గురించి కాసేపు డిస్కషన్ 24 గంటలు మీ బతుకులేంది కొడాలి నాని పేర్ని నాని లేకపోతే అరవింద్ గారి గురించి ఇంకా అలా మీ మీ ఇష్టం మీ అనిల్ కుమార్ యాదవ్ సారీ మీ మీ బతుకులు ఇంతేనా ఇంకా మీరు మారా మీరు ఎవరే తిట్టేది ఎవరి గురించి మాట్లాడుతున్నావు బూతుల గురించి మేము మాట్లాడేది 1-2 కనబడుతున్నాయి నీకు కొడాలి నాని అన్న అనేది 1-2 కనబడుతున్నాయి సన్నాసి యదవ బుద్ధులేని సన్నాసి ఈ మాటలు నీకు నీకు బూతులు మరి మీరు పొద్దున లెగసిన దగ్గర నుంచి ఒక 4 ఛానల్స్ కి ఇదేంటి డబ్బులు పంపించుకుని మీరు చేసే పనులేంది మీ బతుకులేంది ఏం మాట్లాడుతున్నావు అని తను నీకు తెలిసి మాట్లాడుతున్నావా పిచ్చెక్కి మాట్లాడుతున్నావా నీకు ఉందా లేకపోతే తినేసి కూర్చుని అలా బలిసిపోవటమేనా నీ పని అయ్యో నా 2 బంగారం గొలుసులును లేకపోతే కంచిపొట్టు చీరలు కట్టుకుంటే నువ్వేమైనా పెద్ద పతివ్రత శిరోమణి అని చెప్పి నీకేమైనా పూజలు చేయాలనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు నాకు అర్థం కావట్లా ఇంకా హైటెక్ సిటీ గురించి మాట్లాడుతుంది అండి హైదరాబాద్ లోనంట ఇదేంటి ఒక విత్తనం వేసి వచ్చాడంట జయప్రదంగా వేస్తాడు విత్తనాలు మన చంద్రబాబు నాయుడు గారు అసలు విత్తనాల గురించి ఇదేంటి మన చంద్రబాబు నాయుడును మా ఇదేంటి మా పార్టీలో ఒక ఎంపీ గారు వచ్చాడు కదా త్రిపులర్ గాడు ఆడు మీరందరూ ఢిల్లీలో ఏం చేస్తారో ఎలాంటి జయప్రదాలు చేస్తారో అందరి గురించి అందరికీ తెలుసు హీరోయిన్లతో ఏం చేస్తారో ఏందో ఏందో మీ కథలు ఏందో అన్ని తెలుసు మాకు మీ బతుకులకి ఇదేంటి వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కోవడం మీరు ఒక బుద్ధిమంతుల లక్షణం డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం మీ బుద్ధిమంతుల లక్షణం మీ నిజాయితీ హైదరాబాద్ లో మీరు చేసిన ఎలగబెట్టిని ఓటుకునే ఓట్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకొకటి కానీ అబ్బో అబ్బో మీ 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 కథలు మీ కమానిషులు మళ్ళీ మీకేమో కొన్ని పత్రికలు తొత్తులు మీరు దారాదత్తం చేసిన భూములు హైదరాబాద్ లో మీరు చేసిన చాలా చెప్పుకోవచ్చు ఏంటి హైటెక్ సిటీ ఏంటి రామోజీ ఫిల్మ్ సిటీ కట్టలేదా అంత గొప్ప కట్టడం కట్టలేదా హైటెక్ సిటీ దగ్గర ఎందుకు ఆగిపోయావు ఇంకా చాలా ఉన్నాయి చాలా స్టూడియోలు ఉంటాయి లేకపోతే పత్రికా కార్యాలయాలు ఉంటాయి లేకపోతే అదేంటి కమర్షియల్ ప్లేసెస్ ఉంటాయి ఎన్నో ఉంటాయి లెక్కలేని భూములు ఎన్నో తిరాయి గుండాలను పెట్టుకుని లేకపోతే ఇదేంటి పిచ్చి పిచ్చి వాళ్ళందరినీ పెట్టుకుని మేపేది మీ పార్టీనే తింగరదానా మా పార్టీ కాదు కొడాలి నానిగారు నానే ముందు నోరు కంట్రోల్ చేసుకో లేకపోతే ఏంటి నాలుకలు కోస్తావా ఏ నాలుకల మీద పాస్ తీస్తావా నువ్వు ఏ మాకు మా పాస్ నేను తీసుకోవడం రాదా నీకు అంత ఇష్టమా మా పాస్ తీయడం దా 4 బద్దలు పట్టుకుని తిరిగి కత్తిరలు ఎందుకు 4 కోస్తా అంటున్నావా 4 గీస్తా అంటున్నావో నాకేం అర్థం కావట్లా హైటెక్ సిటీ అండి రామోజీ ఫిలిం సిటీ ఇలాంటివన్నీ బోల్డ్ కడతారు మీరు మీకేంటి బోల్డ్ సాయాలు చేస్తారు పనోడు పందిరేస్తే పిచ్చుకలు పడదొబ్బని అంట ఒక విత్తనం వేస్తే ఒక బిల్డింగ్ కట్టితే ఇంక మొత్తం నేనే చేసా హైటెక్ సిటీ నేనే కారణం మొత్తం హైదరాబాద్ డెవలప్ చేసిందే నేను అసలు నిజాం ప్రభువులు గాని లేకపోతే అసలు మనోడు మన చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎప్పుడు పుట్టారు ఎప్పుడు పుట్టారు హైదరాబాద్ కూడా అసలు ఆయనే ఏర్పాటు చేసి మొత్తం ప్రతిదీ ఇస్కరేణు అంతా మోసుకొచ్చి ఆయన సిమెంట్ అన్ని ఆయనే కలిపి ఇంత లేపాడు ఒక్కొక్క దాన్ని మొత్తం అన్ని ఆయన కట్టాడు మాల్స్ గాని లేకపోతే హుస్సేన్ సాగర్ గాని ఆ బుద్ధుడు గాని లేకపోతే ఇదంతా మీ 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 వాడు కట్టాడే మా మా వాళ్ళు ఇంకా అట్లా ఈరోజు పతివ్రత కబుర్లు చెప్తున్నావు ఎక్కడి నుంచి వచ్చావు పతివ్రత తెగ చెప్తున్నావు కబుర్లు ఇంకా ఇంకా ఏంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు ఏం స్థాయి పెరిగిపోయిందే నీ స్థాయి ఏం మాట్లాడారే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంత హుందాగా మాట్లాడతారు క్వశ్చన్స్ అడుగుతారు క్లియర్ గా మాట్లాడతారు మీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్తారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని క్లియర్ గా మాట్లాడతారు అడిగిన దానికి సమాధానాలు ఉండవు నాలుగు కత్తిరిస్తానంటావేంటే నీకు సమాధానం ఉంటే సమాధానం చెప్పు క్వశ్చన్ అడగాలంటే క్వశ్చన్ అడుగు
నీకు అన్ని హక్కులు ఉన్నాయి ఒక పౌరురాలుగా, అంతేగాని నాలుగులు కత్తిరిస్తా అని ఏంటి కత్తిరలు చూపిస్తున్నావు ఏంటి ఆన్ స్క్రీన్ లో? అసలు మేము ఏమేమి చూపించగలం? అన్ని చూపించగలం నీకు, కాకపోతే సోషల్ మీడియా పర్మిట్ చేసి రావట్లా మా కర్మ. పతివ్రత శిరోమణి జాగ్రత్తగా ఉండు, చూసుకుందాం చూసుకుందాం. అలాగే ఫ్యూచర్ ఉంది కదా, ఎక్కడికి పారిపోతావు నువ్వు, ఎక్కడికి పారిపోతావు నువ్వు, అక్కడే ఉంటావు ఉండు. ఇంకా మరి సాక్షి టీవీలో ఇదేంటి నువ్వు ఒక మాట మాట్లాడావు, బ్రోకర్ బ్రోకర్ దానా నువ్వు, ఒక బ్రోకర్ మాట మాట్లాడావు బ్రోకరు ఏమే నీ బ్రోకర్ దానా, నీ బ్రోకర్ ఢిల్లీలో బ్రోకర్ పనులు చేసింది ఎవరే తెలుసా నీకు? మీ చరిత్ర, మీ నీచ చరిత్ర తెలుసా? అమ్మాయిని ఎరేసేవాళ్ళు ఎవరో తెలుసా నీకు? అమ్మాయిని ఎరేసి పనులు చేయించుకునేవాడు ఎవడో తెలుసా నీకు? నీకు తెలియకపోతే అడుగు, కొంతమంది ఉన్నారు, ఇంకా లేడీస్ కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు. చి, మళ్ళీ ఎంపీ స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలు మళ్ళీ మీ బతుకులు వాళ్ళు కూడా చేశారు ఢిల్లీలో రాజకీయాలు, అమ్మాయిల రాజకీయాలు చెప్పుకుంటా పోతే మీ చరిత్ర తెలిస్తే వాంతి చేసుకుని అక్కడే సస్తావు డైరియా వచ్చి. మర్యాదగా మాట్లాడుతున్నాను, ఎక్కువ కథలు చేయకు, నీ కథలు కూడా బయటకు తీస్తాను ఏమనుకుంటున్నావు. సాక్షికి ఏమొచ్చిందే, సాక్షికి వచ్చిన నష్టం ఏంటి, నీకు వచ్చిన నష్టం ఏంటి నాకు అర్థం కావట్లా. ఏ సాక్షి ఉందాగానే ఉంటది, మీలాగా బ్రేకింగ్లు లేనిపోయిన అబద్దాలు తాలింపులు పెట్టి దాన్ని పులిహార చేసి దానికి అబద్దాలు తగిలిచ్చి వీకెండ్ ఏంటి ఏదో చెప్తారు అది, దాని పేరు ఏదో ఉంది అదొకటి, ఇలా పిచ్చి పిచ్చి పేర్లు తగిలించుకుని లేకపోతే మేమేమన్నా ఏబిఎన్ కాపీ కొట్టాలా, ఏబిఎన్ నుంచి నేర్చుకోవాలా, లేకపోతే టీవీ ఫైవ్ నుంచి నేర్చుకోవాలా, మహా నుంచి నేర్చుకోవాలా, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకోవడం, లేకపోతే పబ్లిక్ గా ఒక న్యూస్ ఛానల్ అంటే అన్ని న్యూస్ కవర్ చేయాలి. మీ బతుకులు కదా, ఏం లేదు, ఆ సాంబిగాడు డైరెక్ట్ గా బయటపడిపోయాడు మా బాబో మా బాబో మా బాబో అని. అసలు న్యూస్ రీడర్ రావు మీరు, న్యూస్ రీడర్ లా ఉన్నారా మీరు, మీ బతుకులు జడ. సాక్షిలో ఇదేంటి పనిచేస్తే ఏంటి, ప్రభుత్వ సలహాదారుగా ఉండటానికి పనికిరాదా? నువ్వు ఏమైనా రూల్స్ ఉన్నాయా పలానా వాళ్ళని పెట్టుకోవాలి అని చెప్పి మేమేమైనా బ్రేక్ చేశామా, లేకపోతే నువ్వేమైనా తయారవుదాం అనుకుంటున్నావా మా పక్కన? నేను పెట్టుకున్నారు కదా, తగలడుతుంది ఆ పార్టీ ఎలాగూ, నీ ఐరన్ లెగ్ అంట కదా. ఇక అప్పుల గురించి మాట్లాడుతుంది ఈ పతివ్రత. మరి అప్పులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుల సంగతి తెలుసా నీకు? ఆయన చేసిన అప్పులు మా జగన్ గారు తీర్చారన్న సంగతి తెలుసా నీకు? ఏమో న్యూస్లు అలాంటివి ఏమో చూస్తావేమో, ఈ 24 గంటలు ఆ టీవీ ఛానల్సే ఆ యెల్లో మీడియా ఛానల్సే పెట్టుకుని చూస్తే నీకేం ఇన్ఫర్మేషన్ దొరికిద్ది అనిత? నీకేం దొరుకుతుంది? నీకు తెలిసింది ఇంత, తెలియంది అంత, ప్రతిదీ తెలిసిన తెలిసిన దానిలాగా పెత్తన దారిలాగా ఓ మాట్లాడుతూ నోర అని అమ్మూరులాగా పిచ్చి మొక్కన్నాను. ఇంకా భారతి గారిని ఏమనక్కర్లా, ఇంకా మేము ఫ్యామిలీల జోలికి వెళ్ళాలని అనుకోవట్లా. ఇంకా ఫ్యామిలీల జోలికి వెళితే ఒక చరిత్ర వస్తుంది, మాకు అవసరమా ఇదంతా? రాజకీయాలు మాట్లాడుకుందాం ఓకే. ఇంకా చేతకానితనం, లేకపోతే ఇంకోటి రౌడీజం, లేకపోతే డ్వాక్రా మహిళలు, నీకు ఉన్నాయి ఒక రెండో మూడో టాపిక్స్ ఉంటాయి. అందుకి మించి నువ్వు అంతకు మించి పెద్దగా మాట్లాడలేవు. నీ నోరు ఏదో పెద్ద ఆయుధం అనుకుంటున్నావేమో, లేకపోతే నువ్వు ఎల్లో చీర కట్టుకుని వెనకాల రెండు ఫ్లాగులు ఇలా పెట్టుకున్నంత మాత్రం నువ్వు నాకేమైనా భయం వస్తుంది అనుకుంటున్నావా? తొక్క వెళ్ళవే, వెళ్ళి పని చూసుకోవే,